ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రజలు సమస్యలు తీరుస్తామని చెబుతారు వచ్చిన తర్వాత ఆ సమస్యలు సమస్యలుగానే ఉంటాయి ఆ ఫైల్ అలాగే ఉంటాయి ముందుకు కదలవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముందుగా దృష్టి పెట్టిందే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక మార్గం కావాలి అని ఆ మార్గమే స్పందన స్పందన కార్యక్రమం రూపంలో తెరమే తీసుకొచ్చారు చాలా వరకు స్పందన వచ్చిన కొత్తలోనే చాలామంది సమస్యలు పరిష్కారం అయ్యాయని కాకపోతే ఇంకా కొన్ని పెండింగ్లు అది కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదంటే అధికారుల అలసత్వం వల్ల ఎందుకంటే ఎంత ఒక పోర్టల్ పెట్టినా ఒక రోజు పెట్టినా డైరెక్ట్ కలెక్టర్తో జిల్లా కలెక్టర్తో మాట్లాడే వెసులుబాటు కల్పించినా సరే కింద అధికారులు ఆ విభాగాలకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ఆ అధికారికే ఫైనల్ అధికారం ఉంటుంది కాబట్టి అక్కడ పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ స్పందన పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేషన్ చేసే విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధికారులకు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా వాస్తవానికి స్పందన పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు తర్వాత ఏంటంటే దీని అప్డేషన్ తెలుసుకోవచ్చు అప్డేట్ ఎక్కడ వరకు ఉంది ఎక్కడ ఫైల్ పెండింగ్లో ఉంది ఎందుకు పెండింగ్లో ఉంది ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా అధికారులు చేయాలి అంతే తప్ప ఇది నీకు అవదు పని తీసేసుకో వెనక్కి అంటే కుదరదు ఖచ్చితంగా ఆ పని అయితే చేసి పెట్టాలి అది లేట్ అయినా ఆలస్యమైనా దానికి కారణం ఏంటని చెప్పాలి ఇవన్నిటి మీద ఇది కూడా ఒక అంటే అలాగనే ఆలస్యం అంటే ఏదో ఏళ్ళ తరబడి ఉంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కేవలం నైంటీ డేస్ అంటే మూడు నెలలు ఒక దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒకవేళ ఇంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పెట్టా ఇవ్వాలి అతని అర్హుడా కాదా అతనికి ఇల్లు ఉందా లేదా ఇవన్నీ డిసైడ్ చేసి ఒక తొంభై రోజుల్లో అతను అర్హుడైతే పట్ట అయితే చేతికిచ్చేయాలి అంతే తప్ప ఇంకా అది నానుస్తూ కూర్చుంటే రోజుల తరబడి అదైతే ఒప్పుకోరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా దృష్టి పెట్టారు ఈ అప్డేషన్ ఈ పోర్టల్ ఏదైతే ఉందో స్పందన పోర్టల్ దీన్ని ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు పరిశీలిస్తుంటారు ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేసినప్పుడు మళ్ళీ దాని మీద కూడా అప్డేషన్ మీద కూడా కంటిన్యూషన్ అనేది ఉంటుందన్నమాట ఒక రకంగా చాలా మంచి కార్యక్రమం ప్రజలకి ఒక వరం అంటే అధికారులను చెల్లి నా ఫైల్ అక్కడ ఎందుకు ఆగిపోయింది ఇదిగో రిపోర్ట్ ఉంది ఇక్కడ వరకు ఆగిపోయింది మీరు ఇమీడియట్గా దాన్ని మూవ్ చేయండి అని చెప్పి అధికారులను నిలదీసి ప్రశ్నించే అధికారం ఒక రకంగా ఈ స్పందన పోర్టల్ ద్వారా ప్రజలందరికీ వచ్చినట్టు